విజయ్ కుమార్ గారు ఒక్క విషయం వ్యవహారం కాదంటారా? విజయ్ కుమార్ గారు ఒకసారి, విజయ్ కుమార్ గారు, నిన్న భీమవరంలో ఒక ఇష్యూ జరిగింది. గ్రంథి శ్రీనివాస్ గారు జన సైనికుల్ని తాలిబన్ల కింద మాట్లాడిన పరిస్థితి, ఎందుకు ఈ రకంగా రాజకీయంగా ఒక రాంగ్ మెసేజ్లు వెళ్తున్నాయి? అధికారుల దగ్గర ఒక మాట, ప్రతిపక్షాలు వీళ్ళ దగ్గర, ఇవన్నీ ఏంటంటే ఈరోజు కార్యకర్తలను వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టే అంశాలు, అక్కడ భావోద్వేగాలను రెచ్చగొట్టే విషయం. ఫ్లెక్సీలు ఏవో పెట్టుకున్నారని చెప్పి దాన్ని రాజకీయం చేసి తాలిబన్లతో ఆయన పోల్చడంపై జన సైనికులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. దీని మీద మీ కామెంట్స్ ఏంటి? హాస్యాస్పదం వర్మగారు, ఆ భీమవరంలో గ్రంథి సీన్ అనేవారికి ఆ జీవితంలో ఎందుకు పుట్టానరా అంటే, ఒక ఉత్తమమైన వ్యక్తి, ఒక దేవుడు సమానమైన ఒక వ్యక్తి, ఆయన చరిత్ర సృష్టించినప్పుడు ఆ చరిత్రలో ఒక పేజీలో ఓడిపోవాలని, ఓడిపోవడానికి కారకులు ఎలాగ అందరూ కలిసి ఆయన్ని ఓడగొడతారు, ఆ ఓడడంలో ఒక ఒక పేరు కోసం ఒక జన్మ ఎత్తాడు గ్రంథి శ్రీనివాస్. అంతే తప్ప దీనికి ఏమి ఇదేం లేదు. ఒక పేరు, గ్రంథి శ్రీనివాస్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ మీద గెలిచాడు అని చెప్పుకోవడానికి మాత్రమే అది. అందరూ కలిసి ఒక వ్యక్తి, ఒక ఎక్స్ ఎక్స్ అనకుండా గ్రంథి శ్రీనివాస్ అన్నాడు, కానీ దానికన్నా ఎక్కువ పోజ్ ఏం లేదా గ్రంథి శ్రీనివాస్ కి. అక్కడ ఉన్న ఎంపీఏ డైరెక్ట్ గా చెప్పాడు, వాళ్ళ ఎంపీఏ డైరెక్ట్ గా చెప్పాడు, అరే గ్రంథి శ్రీనివాస్ నువ్వు ఎలా గెలిచావు తెలుసురా అందరికని. ఈ రోజు తాలిబాన్లు అంటున్నాడు, తాలిబాన్లు అంటే తాట తీశారు కోలు అక్కడ. ఈయన ఈయన లైఫ్ కి తాలిబాన్లు అనుకుంటున్నారు. గ్రంథి శ్రీనివాస్ డైరెక్ట్ గా రాసుకో, రాసుకో, నువ్వు కాదు, మీ ఎమ్మెల్యేలు కాదు, మీ మంత్రులు కాదు, మీ ముఖ్యమంత్రి కాదు, ఎవడు వచ్చినా, ఎవడు వచ్చినా జన సైనికుల్ని మీరు ఆపలేరు, కబర్దార్. నువ్వు తాలిబాన్ అనుకుంటున్నావేమో, తాలిబాన్ కాదు ఇది, మీరు రామ సైన్యం, రామ సైన్యం గుర్తుపెట్టుకో. అందరికి మీకు ఒకటే విషయం చెప్తాను వర్మ గారు, అందరికి అభిమానులు ఉంటారు, అందరికి ఫాలోవర్లు ఉంటారు, ఒకే ఒక్క వ్యక్తి ఈ దేశంలో కాదు ప్రపంచంలో కాదు భక్తులు ఉంటారు. అదే ఆ భక్తులు ఉండే ఒక్క ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్, ఆ భక్తులమే మేమందరం జన సైనికులం అందరమే. మీరు దయచేసి అర్థం చేసుకోండి, నిజంగా గనక విజయ్ కుమార్ గారు మీ ఆడియో ఆఫ్ అయ్యింది, మీ వీడియో ఆఫ్ అయ్యింది ప్లీజ్. ఆయన ఒక వ్యవహారం ఇలాగ మనం వెళ్ళాలి, నీతిగా వెళ్ళాలి, నిజాయితీకి వెళ్ళాలని మార్గదర్శకం చేస్తారు. ఒకసారి వర్మ గారు, ఆయన నీతిగా నిజాయితీగా జాగ్రత్తగా వెళ్ళాలి, ప్రజలు ఓటేశారు కాబట్టి ఆ ఓటుని గౌరవించండి అని చెప్తే వీళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. లేదంటే మాత్రం వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో బతకాల్సిన వ్యక్తులు వీళ్ళందరూ. మనం గుర్తుందా లేదో, వీళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఇక్కడి నుంచి అందరూ పారిపోయి ఉండండి, అందరూ పారిపోయి తెలంగాణలోకి వెళ్ళారు. తెలంగాణ మంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా చెప్పారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కాబట్టి మనం బ్రహ్మాండంగా ఉన్నాం అంటున్నారు. ఇప్పుడు మరి ఎవరు తాలిబాన్లు? వైఎస్ఆర్ సిపి నాయకులు తాలిబాన్లా, లేకపోతే జన సైనికులు తాలిబాన్లా? ఇదా ఇలాంటి జన సైనికులే కనుక ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటే తాలిబాన్ తాట తీస్తాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ సిపి నాయకులు తాట అలాగే తాలిబాన్ నువ్వు, నీ నాయకులు, నీ వ్యక్తులు, నీ వైఎస్ఆర్ సిపి నాయకులు. ఓకే విజయ్ కుమార్ గారు.